अंदर की नमस्कार ना पेरु डॉक्टर के सतीश कुमार स्पेशालिटी आर्थोपेडिक सर्जन वीनेन हॉस्पिटल्स बेगमपेट अयिते चिकित्सा विधानंलो पेशेंट्लु यूजुअल गा कोरुकुनेवि मूडु ओकटी एंत सेफ गा उंटुंदि एंत एफेक्टिव गा पनिचेस्तुंदि एंत अफोर्डबल गा उंटुंदि अयिते ఇటువంటి చికిత్సా విధానాల్లోకి వచ్చేది ఒకటి ఏంటంటే ప్లాస్మా థెరపీ. మోకాలు అరుగుదల ఎర్లీ స్టేజెస్లో ఉంటే, రెండో దశలో కానీ మూడో దశలో కానీ ఉంటే ప్లాస్మా థెరపీని మనము ఈ మూడింటికి 100కి 100% మార్కులు వేసుకుంటూ మనం తీసుకోవచ్చు. చాలా సేఫ్. ఎందుకు సేఫ్ అంటే దాంట్లో ఎటువంటి కెమికల్ యాడ్ చేయబడట్లేదు. పేషెంట్ ఒక బ్లడ్ తీసుకొని దాన్ని సెంట్రిఫ్యూజ్ చేసి మళ్ళీ టార్గెట్ ఏరియాలోకి ఇంజెక్ట్ చేయడానికి చేసే క్రమం పేరే ప్లాస్మా థెరపీ. పేషెంట్ ఒక బ్లడ్డే తీసుకుంటున్నాం కాబట్టి ఏ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయట్లేదు కాబట్టి దాంట్లో సైడ్ ఎఫెక్ట్స్ ఉండే ఛాన్స్ చాలా తక్కువ. తర్వాత హైలీ ఎఫికస్, ఎందుకంటే బాగా ఎఫికేషియస్. ఎందుకంటే ప్లాస్మాకి ప్లేట్లెట్స్కి రెండు గుణాలు ప్రధానంగా ఉంటాయి. ఒకటి నొప్పిని తగ్గించే గుణము, దాన్ని యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ అంటారు. తర్వాత ఇంకొకటి రీజనరేటివ్ ప్రాపర్టీ, అంటే ఏమిటంటే కార్ట్లేజ్ని పెంచే గుణము, కాండ్రో ప్రొటెక్టివ్ గుణం ఉంటుంది. ఈ రెండింటి వల్ల చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. తర్వాత పేషెంట్ బ్లడ్డే కాబట్టి పెద్దగా ఖర్చు అయ్యేది ఏమీ లేదు, వచ్చేసి ట్రీట్మెంట్ తీసుకొని వెళ్ళిపోవచ్చు, బెడ్ రెస్ట్ అనేది ఏమీ లేదు. తర్వాత హెడ్ బ్రేకింగ్ ప్రోటోకాల్స్ అంటూ ఏమీ లేవు. ఒక్కసారి ప్లాస్మా థెరపీ తీసుకున్న తర్వాత సింపుల్ ఎక్సర్సైజెస్ చేసుకొని బరువు పెరగకుండా చూసుకొని మనకు సంబంధించిన కోమార్బిడ్ కండిషన్స్ అన్నింటినీ జాగ్రత్తగా పెట్టుకుంటే ఏమవుతుందంటే ప్లాస్మా థెరపీ ఎఫెక్ట్ చాలా ఎక్కువ రోజులు వస్తుంది. దాన్ని మనం ప్రాపర్గా అనుభవిస్తామన్నమాట. బరువు తగ్గకుంటే మోకాలు మీద పడే లోడ్ అంతే పెరుగుకుంటూ పోతుంది. ఆ ఏమాత్రం వంచిన కొంచెం కార్ట్లేజ్ కూడా పాడైపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. సాధ్యమైన తొందరగా మళ్ళీ జాయింట్ రీప్లేస్మెంట్ అవసరం పడే అవకాశం ఉంది అన్నమాట. యూజువల్గా సాధారణంగా అవసరాన్ని బట్టి రెండు సార్లు కానీ మూడు సార్లు కానీ నాలుగు సార్లు కానీ ప్లాస్మా థెరపీ ఇస్తూ ఉంటామన్నమాట. ఈ ప్లాస్మా థెరపీ స్టేజ్ 1లో తీసుకోవాల్సిన అవసరం లేదు, స్టేజ్ 4లో తీసుకుంటే కూడా ఉపయోగం లేదు. ఎందుకంటే స్టేజ్ 4లో కార్ట్లేజ్ చాలా డ్యామేజ్ ఉంటుంది, పెయిన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక పెద్ద బిల్డింగ్ కాలిపోతూ ఉంటే ఒక చిన్న గ్లాస్తో నీళ్లు పోసినట్టుగా అన్నమాట. గ్లాస్ నీళ్లు మంటను ఆర్పుతాయంటే ఆర్పుతాయి, కానీ బిల్డింగ్లో ఉన్న పూర్తి మంటని మనం ఎట్లా ఆర్పలేమో గ్లాస్ నీళ్లతోటి. అట్లాగే పిఆర్పీ అనేది స్టేజ్ 4లో తీసుకుంటే కూడా అటువంటి ఎఫెక్టే ఉంటుంది. అందుకని ఏం చేయాలంటే స్టేజ్ 4లో ఈ రోజు వరకు ఉన్న అప్రూవ్డ్ ట్రీట్మెంట్, మ్యాక్సిమం రిజల్ట్ ఇచ్చే ట్రీట్మెంట్ ఏమిటంటే జాయింట్ రీప్లేస్మెంట్. జాయింట్ రీప్లేస్మెంట్ ఒకటే స్టేజ్ 4 ఆస్టియోఆర్థ్రైటిస్ ఉన్న వాళ్ళని బయటపడేసే సాధనం. స్టేజ్ 2 స్టేజ్ 3లో మాత్రము ప్లాస్మా థెరపీ బాగా పనిచేస్తుంది. ఇక్కడే మా హాస్పిటల్లో మేము చేస్తున్నామంటే డ్యూయల్ థెరపీ అని చేస్తున్నాం. డ్యూయల్ థెరపీ అంటే ఏమిటంటే రెండు కలిపితే డ్యూయల్, తెలుసు కదా మనకి. సో అరుగుదలలో ఉండే రెండు ప్రధాన అంశాలు, ఒకటి బిగి తీసుకుపోవడము, ఇంకొకటి నొప్పి రావడము. నొప్పి రావడానికి గల కారణం ఏమిటంటే లోపల జరిగే ఇన్ఫ్లమేటరీ యాక్టివిటీ. బిగి తీసుకుపోవడానికి గల కారణం ఏంటంటే ఆ స్మూత్ సర్ఫేస్ కాస్త క్రాక్స్ వచ్చేసి స్మూత్నెస్ కోల్పోవడం. స్మూత్నెస్ కార్ట్లేజ్ కోల్పోవడానికి గల కారణం ఏంటంటే దాని ఒరిజినల్ స్ట్రక్చర్లో ఆల్టరేషన్ రావడం. ఎందుకు ఒరిజినల్ స్ట్రక్చర్లో ఆల్టరేషన్ వస్తుంది అంటే దానికి కావాల్సిన న్యూట్రిషన్ ప్రాపర్గా రాకపోతే, దానికి కావాల్సిన ఫుడ్ ప్రాపర్గా రాకపోతే. మరి ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది? సైనోవెల్ ఫ్లూయిడ్లోంచి వస్తుంది. సైనోవెల్ ఫ్లూయిడ్ అంటే ఏమిటంటే హైలరోనిక్ యాసిడ్. అవి జాయింట్ లోపల న్యాచురల్గా తయారైపోతూ ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ మనం తీసుకునే ఫుడ్లో ఆల్టరేషన్స్ వల్ల ఏమవుతుందంటే ఆ హైలరోనిక్ యాసిడ్ సైనోవెల్ ఫ్లూయిడ్ క్వాలిటీ తగ్గిపోయి కార్ట్లేజ్కి సంబంధించిన న్యూట్రిషన్ ప్రాపర్గా అందకపోవడం వల్ల కార్ట్లేజ్ లోపల చేంజెస్ వస్తాయన్నమాట. సో అటువంటి వాళ్ళల్లో ఆ పాడైపోయిన సైనోవెల్ ఫ్లూయిడ్ తీసేసి మళ్ళీ మనం సైనోవెల్ ఫ్లూయిడ్ని కొత్తగా ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే న్యాచురల్గా క్వాలిటేటివ్ సైనోవెల్ ఫ్లూయిడ్ ఉత్పత్తి అవుతుంది. మళ్ళీ కార్ట్లేజ్కి సంబంధించిన న్యూట్రిషన్ పర్ఫెక్ట్గా అందుతుంది అన్నమాట. దానికి తోడు మనం పిఆర్పీ కూడా యాడ్ చేస్తే ఏమవుతుందంటే ఆ ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ కూడా తగ్గిపోయి కొత్త కార్ట్లేజ్ కూడా వస్తుంది. సో హైలరోనిక్ యాసిడ్ని ప్లాస్మా థెరపీని రెండూ కలపడాన్ని ఏమంటామంటే డ్యూయల్ థెరపీ అంటాం. కేవలం హైలరోనిక్ యాసిడ్ తీసుకోవడం ద్వారా వచ్చిన రిజల్ట్కి, కేవలం ప్లాస్మా థెరపీ తీసుకోవడం ద్వారా వచ్చిన రిజల్ట్కి రెండూ కలిపితే తీసుకునే వచ్చిన రిజల్ట్ని లెక్క వేసేస్తే ఫస్ట్ ర్యాంక్ డ్యూయల్ థెరపీకి వస్తుంది. అంటే హైలరోనిక్ యాసిడ్ ప్లస్ ప్లాస్మా థెరపీ తీసుకుంటేనే
ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. సెకండ్ ర్యాంక్ ఓన్లీ ప్లాస్మా థెరపీకి వస్తుంది. థర్డ్ ర్యాంక్ ఓన్లీ హైలరోనిక్ యాసిడ్కి అనేది వస్తూ ఉంటుంది అనమాట. సో అందుకనే డ్యూయల్ థెరపీని మా హాస్పిటల్లో ప్రాక్టీస్ చేస్తున్నాము. ఆస్టియో ఆర్థరైటిస్ స్టేజ్ 2 స్టేజ్ 3 ఉన్న వాళ్ళకి పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఇంకా ప్లాస్మా థెరపీ కానీ మీకు డ్యూయల్ థెరపీ కానీ ఏదైనా సందేహాలు సమాధానాలు కావాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి.